వెల్కమ్ టు వీణా వెండర్స్ హే ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించిపోయే జ్యూస్ పేరు వినడానికి కొత్తగా ఉంటుంది అదేనండి త్రీ సిక్స్టీ ఫైవ్ మల్టీవైటమిన్ వెజిటబుల్ జ్యూస్ దీనిలో మూడు వందల అరవై ఐదు అంటే ఈ జ్యూస్ ప్రతి రోజు మూడు వందల అరవై ఐదు రోజులు క్రమం తప్పకుండా తాగితే అన్ని వైటమిన్స్ బాడీలో బ్యాలెన్స్ గా ఉంటాయి అలాగే అన్ని రకాల కూరగాయలు మిక్స్ చేస్తాం కాబట్టి దీన్ని మల్టీవైటమిన్ జ్యూస్ కూడా అనొచ్చు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మనము ముప్పై ఏళ్ళ తర్వాత ఎవ్రీ డే ఒక మల్టీవైటమిన్ టాబ్లెట్ వేసుకోమని డాక్టర్స్ మనకు సజెస్ట్ చేస్తారు సో న్యాచురల్ గా ఈ జ్యూస్ తాగితే పూర్తిగా కెమికల్స్ యాడ్ చేసే వివిధ రకాల కంపెనీల మల్టీవైటమిన్ టాబ్లెట్స్ అవాయిడ్ చేయవచ్చు హెల్దీగా కూడా ఉండవచ్చు చలో మరి త్రీ సిక్స్టీ ఫైవ్ మల్టీవైటమిన్ వెజిటబుల్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సో ముందుగా ఏ వెజిటబుల్స్ తీసుకోవాలో చెప్తాను ఇక్కడ నేను ఒక కుకుంబర్ తీసుకున్నాను కుకుంబర్ పెద్దది అయితే సగం తీసుకోండి లేదా మీడియం అయితే పూర్తిగా వాడుకోవచ్చు ఒక మీడియం సైజ్ క్యారెట్ ఒక మీడియం సైజ్ టమాటా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బీట్రూట్ చిన్న ముక్క ముల్లంగి అలాగే ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి అరకప్పు కొత్తిమీర ఇక్కడ నేను ఏడు రకాల వెజిటబుల్స్ తీసుకున్నాను మెయిన్ గా ఈ కూరగాయల్లో ముల్లంగి తప్ప మిగతా అవన్నీ ఎవ్రీడే జ్యూస్ లో యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ రోజు ముల్లంగి బదులు యాడ్ చేసుకోవాల్సినవి ఏంటంటే తొరకాయ లేదా పొట్లకాయ లేదా బీరకాయ అంటే నీళ్లుండే కూరగాయలు ఏవైనా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను అన్ని కూరగాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నింటినీ ఒక మిక్సర్ జార్ వేసి మెత్తగా మెదగడానికి హాఫ్ కప్ నీళ్లు వేసి ఫైన్ గా జ్యూస్ చేసుకోవాలి జ్యూస్ గా తయారైన కూరగాయలు ఒక లో ఒక పల్చన్ క్లాత్ లో వేసి ఫిల్టర్ చేసుకోవాలి చూడండి ఎక్కువ శ్రమ పడక్కర్లేదు చాలా ఈజీగా ఫిల్టర్ అయిపోతాయి బజార్లో మాస్టికేషన్ జ్యూసర్లు చాలా ఉంటాయి నేను ట్రై చేశాను తాగానికి సగం వెజ్జెస్ మెత్తగా నలగకుండానే బయటకు వచ్చేస్తుంటాయి సో ఇలా ఫిల్టర్ చేసుకుంటే అన్ని వైటమిన్స్ మనకు అందుతాయి మీకు డౌట్ రావచ్చు డైరెక్ట్ గా తాగేయచ్చు కదా ఫైబర్ వెళ్ళిపోతుంది కదా ఫిల్టర్ చేస్తే అనొచ్చు కానీ చూడండి నైంటీ నైన్ పర్సెంట్ మనం మెత్తగా జ్యూస్ చేసాం కాబట్టి మొత్తం వైటమిన్స్ ఈ జ్యూస్ లో కంప్లీట్ గా వచ్చేస్తాయి రిమైన్ ఫైబర్ తాగిన మనం డైజెషన్ కి పనిపెట్టినట్టే కానీ కొంచెం మిగిలిన దానిలో వేస్టేజ్ తప్ప ఏమీ ఉండదు చూడండి చక్కగా వెజిటబుల్ జ్యూస్ తయారైపోయింది ఇలా మీరు ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ముందు ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ తక్కువ నీళ్ళు యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుని తాగితే స్కిన్ గ్లో అవుతుంది అలాగే బ్లడ్లో లో హిమోగ్లోబిన్ లెవెల్స్ న్యాచురల్ గా ఇంక్రీజ్ అవుతుంది హెయిర్ గ్రోత్ కూడా చూడొచ్చు డైజెషన్ కూడా మంచిగా ఉంటుంది ఆల్రెడీ ఇందులో బీట్రూట్ అలాగే టమాటా యాడ్ చేశాం కాబట్టి జ్యూస్ తీయగానే ఉంటుంది ఇంకా లేదో తాగలేము అనుకున్న వాళ్ళు అరచక్క నిమ్మకాయ రసం వేసి మిక్స్ చేసుకొని తాగొచ్చు ట్రస్ట్ మీ నిమ్మకాయ పిండకుండానే మల్టీవిటమిన్ జ్యూస్ తాగేయచ్చు ఈ కాలం మనం మూడు పూట్లు తీసుకునే ఆహారంలో అన్ని వైటమిన్స్ ఉంటాయి అని గ్యారెంటీ ఇవ్వలేము కాబట్టి ఈ డేస్ టీన్ వెజిటేబుల్ జ్యూస్ రోజు టూ ఫిఫ్టీ ఎంఎల్ తాగితే ఆటోమేటిక్గా ఇమ్యూన్ బూస్ట్ అయ్యి రోజంతా యాక్టివ్గా ఉండొచ్చు పిల్లలు పెద్దలు తేడా లేకుండా ఎవరైనా ఈ జ్యూస్ తాగొచ్చు పిల్లలకైతే హండ్రెడ్ ఎంఎల్ వరకు తాగిపోయచ్చు అలాగే పెద్దలైతే టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు తాగొచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంటిల్ దెన్ డ్రింక్ హెల్దీ అండ్ న్యాచురల్ డ్రింక్స్ Avoid artificial flavor energy drinks and keep smiling.